ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇదే సందర్భంలో ఏపీకి మూడు రాజధానులకు సంబంధించి ఆ బిల్లు శాసనమండలికి పంపించడం, ఇదంతా హోరాహోరీగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఉత్కంఠతో ప్రజలందరూ అక్కడ అసెంబ్లీ సమావేశాలు అయిపోయి చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నారు. ఇదే టైంలో రిపబ్లిక్ డే వేడుకలు, గణతంత్ర దినోత్సవ వేడుకలకు సందర్భంగా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకు రిపబ్లిక్ డే వేడుకలు జనవరి 26వ తేదీన విశాఖలోనే జరగబోతున్నాయి అని ఒక ప్రచారం జరిగింది. అదే టైంలో ఆర్కే బీచ్లో గణతంత్ర వేడుకలకు సంబంధించి పరేడ్ నిర్వహించాలి కాబట్టి దానికి సంబంధించిన రిహార్సల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ 2 రోజుల క్రితమే మనం చెప్పుకున్న రిహార్సల్కి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నం నగరం అంతా. ఇదే టైంలో అనూహ్యంగా ఒక కొత్త నిర్ణయం తెర మీదకి వచ్చింది. ఈసారికి మాత్రం విశాఖపట్నంలో కాకుండా విజయవాడలోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలి. ఈ నెల 26వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ అధికారులకు కూడా ఆదేశాలు అందాయి. ఆల్రెడీ అక్కడ రిహార్సల్స్ జరుగుతున్న నేపథ్యంలో రిహార్సల్స్ మాత్రమే అక్కడ జరుగుతాయి, వేడుకలు మాత్రం ఇక్కడ జరగబోతున్నాయి అని ఒక సమాచారం అందింది మున్సిపల్ అధికారులకు. ఈ నేపథ్యంలో జగన్ గారు కీలకంగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయంలో మార్పు వచ్చింది అనే దాని మీద చర్చ మొదలైంది సోషల్ మీడియా వేదికగా. అయితే ప్రస్తుతం రాజధానికి సంబంధించి అసెంబ్లీలో జరుగుతున్న రచ్చ ఏదైతే ఉందో అది, అలాగే ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్సు, ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని విజయవాడలో ఎలాంటి, విజయవాడలో కానివ్వండి లేదంటే అమరావతికి సంబంధించి ఇక్కడ ప్రజలు ఎలాంటి అభద్రతా భావానికి గురి కాకుండా ఉండాలి అంటే రాజధానిని తరలించట్లేదు, కేవలం రాజధానిని విభజిస్తున్నాం అంతే. పరిపాలనను వికేంద్రీకరణ చేస్తున్నాం, అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తున్నాం, ఒక చోట కేంద్రీకృతం కాకుండా అనే నమ్మకం ప్రజలకు కలిగించాలి అంటే, ప్రజల్లో ఉన్న అభద్రతా భావం పూర్తిగా పోగొట్టాలి అంటే ఖచ్చితంగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు ఇక్కడే నిర్వహించాలి. హఠాత్తుగా అన్నీ అక్కడే స్టార్ట్ అయిపోతున్నాయి అనే ప్రచారం జరగకుండా ఉండాలి అంటే, అలాంటి అసత్య ప్రచారానికి చెక్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో గణతంత్ర వేడుకలు మాత్రం ఈసారి వైజాగ్ ఆర్కే బీచ్లో కాకుండా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోనే నిర్వహించాలి అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారికంగా మున్సిపల్ అధికారులకు కూడా ఆదేశాలు అందాయి అనేది మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో, ఎందుకు ఇంత హఠాత్తుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.